ఓ డైరీలో కొన్ని పేజీలు సోమవారం ఈరోజు నేను బస్సులో ఎర్రటి పంజాబీ డ్రెస్లో ఉన్న ఓ అమ్మాయిని చూశాను ఆమెలా నన్ను కూడా అందంగా పుట్టించినందుకు నీమీద నాకు కోపం వచ్చింది కాని ఆమె తన బస్టాప్ రాగానే దిగటానికి లేచినప్పుడు ఊతకర్ర సాయంతో బస్సు దిగింది నీమీద కోపం తెచ్చుకున్నందుకు నన్ను క్షమించుదేవా నాకు నడవటానికి రెండు కాళ్ళు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞురాలిని మంగళవారం ఎఫ్ఎంలో ఓ టీజే ఎంతో హుషారుగా మాట్లాడుతుంటే అతని జీవితం ఖచ్చితంగా ఆనందమయం అయి ఉంటుందని అనిపించింది నాకు అలాంటి జీవితం ఇవ్వనందుకు నీ మీద మళ్లీ నాకు కోపం వచ్చినందుకు నన్ను క్షమించుదేవా ఆ టీజే ఒక అందుడని ఇందాక పేపర్లో చదివి తెలుసుకున్నాను నాకు పనిచేసే రెండు కళ్ళని ఇచ్చినందుకు నీకు నేనెంతో కృతజ్ఞరాలిని బుధవారం పార్క్లో స్కూల్ యూనిఫారంలో వచ్చిన పిల్లలంతా ఆడుకుంటుంటే చూడముచ్చటగా ఉన్న ఓ పిల్లవాన్ని చూసి నువ్వు నాకు అలాంటి కొడుకును ఇవ్వనందుకు నీ మీద మనసులోనే కోపగించుకున్నాను వారితో కలిసి ఆడుకోకుండా ఒంటరిగా చారుడుబండమీద చారుతున్న అతని దగ్గరకు వెళ్లి పేరు అడిగితే ిత్తరపోతూ నా వంక చూశాడు ఆ స్కూలు పిల్లల్లో ఒకరు నా దగ్గరకు పరిగెత్తుకొచ్చి వాడివైపు జాలికా చూస్తూ చెప్పారు ప్రదీప్కి చెవుడు మనం మాట్లాడినా వినపడదు ఓ దేవా నా కొడుక్కు వినపడే రెండు చెవులు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞురాలిని గురువారం ఇవాళ మినీ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళి అక్కడి చిత్రాలని చూశాను నాకలాంటి నైపుణ్యం ఇవ్వని నీ మీద నాకు కోపం వచ్చినందుకు నన్ను క్షమించుదేవా అతని రెండు చేతులు చచ్చపడిపోయాయి కాబట్టి ఆ చిత్రాలని అతను తన నోటితో గీశాడు శుక్రవారం ఇవాళ హోటల్లో ఓ జంతుని చూశాను వెయిటర్ రాగానే తన భార్యని సంప్రదించకుండా భర్త ఆమెకు ఇష్టమైనవి ఆర్డర్ చేయడం చూశాక భార్య అభిరుచులని తెలుసుకోలేని భర్తని నాకిచ్చినందుకు మీద నాకు కోపం వచ్చింది కాని ఆమె మూకదని తెలియగానే నన్ను మూకదానిగా పుట్టించనందుకు నీకు కృతజ్ఞతలు చెప్పకుండా శనివారం ఓ ఈ ఈరోజు నేను అందమైన ఓ ఐఏఎస్ లేడీ ఆఫీసర్ని కలిశాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా గోల్డ్ మెడల్ పొందిన ఆమెకి వాదన చక్కగా వచ్చు టైమ్స్ ఆఫ్ ఇండియాకి కుటుంబ సభ్యుల మీద వ్యాసాలు వ్రాస్తుంది అయినా ఆమెకి ఎలాంటి అవకారాలు లేవు ఆమెని ఉన్నతంగా సృష్టించిన నీకు ఆమె తరపున నా కృతజ్ఞతలు ఆదివారం ఓ దేవుడా నాకు లేనిది ఇతరుల్లో చూసి నేను అందుకు బాధపడకూడదన్న పాఠాన్ని ఈ వారం రోజులుగా నాకు నేర్పినందుకు ఇతరులకి ఉన్నదల్లా నాకు కావాలనే కాంప్లెక్స్ నుంచి నన్ను బయటపడేసినందుకు నీకు సదా కృతజ్ఞురాలిని